దేశంలోనే అత్యున్నత ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకున్న వాళ్ళంతా హాజరవ్వాల్సిన పరీక్ష జేఈఈ మెయిన్స్ ఇక్కడ క్వాలిఫై అయితేనే అడ్వాన్స్ ఛాన్స్ ఉంటుంది జేఈఈ మెయిన్స్ మార్కుల్ని బట్టే ఎన్ఐటీలో జిఎఫ్ఐటీలో కూడా సీట్లు వస్తాయి వాటితో పాటుగా ఇతర అనేక సంస్థల్లో కూడా జేఈఈ మెయిన్స్ మార్కులే క్రైటీరియన్గా గా ఉంటుంది అందుకే ప్రతి ఏటా లక్షల మంది ఈ పరీక్షకి హాజరవుతున్నారు ఈ ఏడాది కూడా సుమారు పదిహేను లక్షల మంది హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి మెయిన్స్ పరీక్షల్లో కీలకమైన మార్పులను తీసుకొస్తున్నారు ముఖ్యంగా పరీక్షా పేపర్లోని ప్రశ్నల సంఖ్యను కుదిస్తున్నారు గతంలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఒక్కో పరీక్షకి ముప్పై మార్కుల చొప్పున ప్రశ్నలు ఉండేవి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్య కోసం ప్రతిష్టాత్మక సంస్థలు ఐఐటి ఎన్ఐటి విద్యార్థులకు నిర్వహించే టెస్టుల్లో తెచ్చిన మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి మరి విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఎన్టీఏ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి సిలబస్లో వెయిటేజ్లో మార్పులు లేనప్పటికీ ఈ తాజా నిర్ణయం విద్యార్థులకి చాయిస్ లేకుండా చేయడం విశేషమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి